వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం. కొడంగల్ నియోజకవర్గంలో ప్రగతి నివేదన సభ నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీపై నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బాలకిషోర్ యాదవ్ ఫైర్. టీఆర్ఎస్ పార్టీ నాయకులను డబ్బులతో కొన్నది, ప్రగతి నివేదన సభ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును అధికార దుర్వినియోగానికి పాల్పడింది. నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చేది కేవలం టీడీపీ పార్టీనే. టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలతో ప్రగతి నివేదన సభకు జన సమీకరణ చేసిందని ఆరోపించారు. నాయకులు కొనుగోలు చేసినారు, వాళ్ళని ప్రలోభ పెట్టి అదో రకంగా ఇదో రకంగా పార్టీలో తీసుకున్నారు. గత 10 నెలల కాలంగా ఓన్లీ శంకుస్థాపనలు చేసినారు తప్ప ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. ఆ నాయకులు కూడా ఇప్పుడు ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. టీఆర్ఎస్లు ట్రాక్టర్లు ఇచ్చిండ్రు, అది ఈ రోజు చూస్తా ఉంటే ఆ ట్రాక్టర్లని ప్రగతి నివేదిక సభకు వాడుతూ దుర్వినియోగపరుస్తున్నారు. ఇది అంతా ప్రజల డబ్బుతో జరుగుతున్న సభ. కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, మార్చిలో పెట్టినా కొడంగల్ నియోజకవర్గంలో తెలుగుదేశం విజయం సత్యం. ప్రజలందరూ మాతో పాటే ఉన్నారు. ఓటు బ్యాంక్ అక్కడ పోలేదు, త్వరలో విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. నివేదిక సభ ఏర్పాటు చేసి అధికార దుర్వినియోగం పాల్పడి డబ్బులు వంచి ఏదో తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు. అది ఆయన ఏమంటారు, దుర్వినియోగం పాల్పడుతున్నంత మాత్రాన ప్రజలు ఆయనను కోరుకోరు. ప్రజలు ప్రజలే వాళ్ళ